సభాధ్యక్షులతో పాటు వేదికలో వచ్చిన పెద్దలందరికీ యూట్యూబ్ చైర్మన్లు, ఎండీలు, సిఇఓస్ అందరికి కూడా నమస్కారాలు. నేను అసలు కాకతీయ టీవీ అనే పేరు నేను పెట్టింది కాదు, మామూలుగా అది టీటీవీ అని పెట్టా. ఫస్ట్ టీటీవీ అని పెడితే వేరే టీడీపీ ఆఫీస్లో అప్పుడు ఉండేవాడిని. యశదేవరెడ్డి అని ఒక అతను టీడీపీకి పొలిటికల్ హెడ్ ఉండేవాడు. అతను అన్నగా అందరూ తెలంగాణ తెలంగాణ టీటీవీ పడతారు, నువ్వు కాకతీయ టీవీ పెట్టేవారు అన్నాను. అంటే అదకే ఆలోచిస్తే ట్రేడ్ మార్క్ కూడా అయిపోయింది వేరే వాళ్ళ పేరు మీద, బెనర్జీ అనే గుడ్డు. మనకు ఓన్లీ ఆన్లైన్కే పర్మిషన్ ఉందన్నమాట దీనికి ట్రేడ్ మార్క్. అది 3 సెక్షన్స్ ఉంటాయి మీ అందరూ తెలుసు. అందులో ఒక సెక్షన్ ప్రకారంగా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది మనకి, ఓన్లీ ఆన్లైన్కే పనికి వస్తుంది మనకి. మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి చెప్పించేసాం, అయిపోయింది. ఈ కాకతీయ టీవీ అని పెట్టినా కానీ దానికి సరైన న్యాయం నేను చేయలేకపోతాను అనిపిస్తుంది నాకు. దానికి మ్యాన్ పవర్ కావాలా బాగా, మీరు తెలిసిన విషయం కెమెరామెన్లు, యాంకర్లు, ఎడిటింగ్ కూడా బాగా డిపార్ట్మెంట్స్ కావాలా. నేను మామూలుగా బేసికల్గా నేను ఫస్ట్ ఈనాడు రిపోర్టర్ కాబట్టి ఆ జర్నీలో ఉన్నా కాబట్టి ఈ ఐడియా వచ్చి నేను ఛానల్ పెట్టడం జరిగింది. ఒకళ్ళకడ పనిచేయటం ఎందుకు, మనం కూడా కొంచెం మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయనిపించింది. ఇక నేను ఛానల్ స్టార్ట్ చేశాను. మొత్తానికైతే బ్రేక్ అయితే బ్రేక్ అయిపోతే కాల 2017లో మనకి స్టార్ట్ అయింది బిఎస్ గారు ఆధ్వర్యంలో. బిఎస్ గారు అప్పుడు యూఓటీవీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా మనది యూఓటీవీలో ఉంది సిఎంఎస్లో. సో ఆ విధంగా నడుస్తూ ఉంది మొత్తానికైతే. ఇక మరి ఇక యూట్యూబ్ కష్టాలు అంటే మీరు తెలిసిన విషయాలే. ఇంటర్వ్యూ అయినంత అంతసేపు బాగానే ఉంటారు, ఇంటర్వ్యూ అయిపోగానే ఇక నమస్తే పెట్టేది వెళ్ళిపోతారు. ఇక అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంకా మనకి ఇక ప్రొఫెషనల్గా వెళ్దామంటే మేల్కి ఫిమేల్ యాంకర్ కావాలా, ఫిమేల్కి మేల్ అని నేనే చేస్తున్నా. అప్పుడప్పుడు కొద్దిగా ఫిమేల్ యాంకర్ పెట్టి నడిపిస్తున్నా ఛానల్ని. కష్టాలు అంటే ఎయిటింగ్ గోల్ ఉంటారు, ఎయిటింగ్ గోల్ అంటే వాళ్ళ టైంకి రా టైం ప్రకారం వెళ్ళిపోతారు. మనం వాళ్ళకి మంచి ప్రొఫెషనల్ ఎయిటింగ్లో పెడితే వాళ్ళ శాలరీస్ హై ఇవ్వాలి, అదో సమస్య. అదే అటు కొద్దిగా నేను ఎయిటింగ్ నేర్చుకున్నా, ఎమర్జెన్సీ మనం ఎయిటింగ్ చేసి తోసేస్తున్నాయి. ఇట్లా సమస్యలు అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వేదికను ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ తీసుకున్న నిర్ణయాలకు నేను కట్టుకుంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.